వెల్కమ్ టు మనా షెఫ్. నేను మీ మాధవిని. ఈరోజు నేను మీకు వంకాయతో చేసుకునేటటువంటి నాలుగు రకాల రెసిపీస్ ని చూపిస్తానండి. నాలుగు రకాలు రైస్ లోకి చాలా బాగుంటాయి. వీటిల్లో మీకు నచ్చిన రెసిపీని ట్రై చేసి చూడండి. మరి ఇప్పుడు తయారీ విధానాన్ని చూపిస్తాను. ఇప్పుడు మన ఫస్ట్ రెసిపీగా పుత్తి వంకాయ కూర మంచి టేస్టీగా వచ్చేటట్లు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ ఒక 10 నిమిషాల ముందు ఉసిరికాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని ఇలా నీళ్ళల్లో నానబెట్టి పెట్టుకోండి. అలాగే వేడి నీటిలో బాగా నీళ్లు వేడిగా ఉండాలండి. అలాగ వేడి నీటిలో ఒక 10 లేదా 15 ఎండుమిర్చి తీసుకొని ఇలా నానబెట్టుకున్నారంటే మీకు బాగా నానుంటాయి. చూడండి బాగా నానాయి కదా, ఈ విధంగా నానుతాయి. ఇవి రెండు రెడీ చేసి పెట్టుకోండి. అలాగే 3 టేబుల్ స్పూన్లు వేరుశనగ పప్పు వేయించుకొని ఇలా పొట్టు తీసి పెట్టుకోండి. నువ్వులు 1 టేబుల్ స్పూన్ నువ్వులు తీసుకొని ఇలా దూరగా వేయించుకోండి. ధనియాలు కూడా 1 టేబుల్ స్పూన్ ధనియాలు తీసుకొని ఇలా వేయించి పెట్టుకోండి. ఇప్పుడు ఇలా ఒక మిక్సీ జార్ తీసుకోండి. దీంట్లో మనం ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలు వేసుకోండి, ధనియాలు, అలాగే నువ్వులు. దీంట్లోనే 2 టేబుల్ స్పూన్ల దాకా జీడిపప్పు వేసుకోండి. అలాగే అల్లం 1-2 అంగుళాల ముక్క తీసుకోండి. ఈ అల్లాన్ని ఇలా కట్ చేసి వేసుకోండి. 7-8 వెల్లుల్లి రెమ్మలు వేసుకోండి. దీంట్లోనే మనం ముందుగా నానబెట్టుకున్న ఈ ఎండుమిరపకాయలు వేసుకోండి. ఒకవేళ మీకు కారం సరిపోలేదు అంటే కొంచెం కారం యాడ్ చేసుకోండి. దీంట్లోనే మీడియం సైజు 2 టమాటాలు ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. మీడియం సైజు 2 ఉల్లిపాయలు ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. 1 గుప్పెడు పుదీనా ఆకులు వేసుకోండి, కొత్తిమీర కొంచెం. దీంట్లోనే మీ రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోండి. ఇవన్నీ వేసుకొని మూత పెట్టి మెత్తగా గ్రైండ్ చేసుకోండి. మరీ ఎక్కువ పేస్ట్ లాగా కాకుండా చిన్న చిన్న పలుకులు మనకు అక్కడక్కడ కనిపిస్తూ ఉండేటట్టు మిక్సీకి వేసుకోవాలి. ఈ విధంగా మరీ పేస్ట్ లాగా కాకుండా ఇలా కొంచెం మనకి పలుకులు పలుకులుగా కనిపిస్తుంది కదా, ఈ విధంగా మిక్సీకి వేసుకోవాలి. మీకు అవసరం అనిపిస్తే కాస్త వాటర్ వేసుకొని మిక్సీకి వేసుకోండి. ఇలా వేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు 1/4 కిలో వంకాయలు తీసుకొని వీటిల్ని శుభ్రంగా కడుక్కోండి. కడుక్కొని తడి లేకుండా తుడిచిపెట్టుకోండి. తుడుచుకొని దీంట్లో ఈ ప్లేట్లో కొంచెం ఉప్పు వేసుకోండి, అలాగే కొంచెం పసుపు వేసుకోండి. ఈ ఉప్పు పసుపు వేసుకొని ఇలా మొత్తం బాగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఒక్కొక్క వంకాయని తీసుకొని ఇలా మనం గుత్తి వంకాయకి ఎలా అయితే కట్ చేసుకుంటామో ఆ విధంగా కట్ చేసుకోవాలి. చూసారా, ఈ విధంగా కట్ చేసుకొని ఈ ఉప్పు పసుపుని ఈ మధ్యలో ఇలా అప్లై చేయండి. మనకి ఈ వంకాయలు అనేవి కరుణెక్కకుండా ఉంటాయి. ఇలా ఈ ఉప్పు పసుపు ఇలా అప్లై చేసుకున్న తర్వాత ఇలా పక్కన పెట్టుకోండి. అన్ని వంకాయలని ఇదే విధంగా కట్ చేసుకొని లోపల ఉప్పు పసుపు వేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన పాన్ పెట్టుకొని దీంట్లో 4 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోండి. దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి. ఈ ఆయిల్లో మనం ముందుగా ఉప్పు పసుపు రుద్ది పెట్టుకున్న ఈ వంకాయలను వేసుకోండి. ఇలా ఈ వంకాయలన్నీ వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్లేమ్ని బాగా వేయించుకోవాలి. బాగా మెత్తబడిపోవాలి ఈ వంకాయలు. అలా మెత్తబడేంత వరకు వేయించుకోండి. అలా వేయించుకోవడం వల్ల ఈ ఆయిల్లో మనం తినేటప్పుడు వంకాయ చాలా రుచిగా ఉంటుంది. ఈ వంకాయలన్నీ ఇలా వేగిన తర్వాత వీటిని తీసి ఒక ప్లేట్లో వేసుకోండి. ఇప్పుడు ఇదే ఆయిల్లో 1 టేబుల్ స్పూన్ పోపు దినుసులు వేసుకోండి. ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు అన్నీ కలిపి 1 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. ఈ ఆవాలు చిటపటా అనిన దాకా వేయించుకోండి. ఈ ఆవాలు కూడా వేగిన తర్వాత దీంట్లో మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న ఈ పేస్ట్ మొత్తాన్ని వేసుకోవాలి. పేస్ట్ మొత్తం వేసుకొని బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లో 1/4 టీ స్పూన్ పసుపు వేసుకోండి. దీంట్లోనే 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని బాగా కలపండి. ఉప్పు సరిపోకపోతే ఇంకొంచెం ఉప్పు యాడ్ చేసుకోండి. ఇలా కలుపుకుంటూ మధ్య మధ్యలో ఈ విధంగా కలుపుకుంటూ మీరు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు మీరు దీన్ని ఉడికించుకోవాలి. ఎందుకంటే మనం ఉల్లిపాయ, టమాటా ఇవన్నీ పచ్చివే వేసాం కదా, ఈ పచ్చి వాసన మొత్తం పోతుంది. ఆయిల్ పైకి తేలేంత వరకు ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించండి. చూడండి, ఈ కూరలో నుంచి ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది. చూడండి ఈ విధంగా రావాలి. ఇలా వచ్చిన దాకా మీరు ఈ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై చేసుకున్నప్పుడే టేస్ట్ బాగుంటుంది. ఇలా వచ్చిన తర్వాత దీంట్లో జీడిపప్పులు, కొన్ని జీడిపప్పు పలుకులు వేసుకోండి. అలాగే 2 లేదా 3 పచ్చిమిర్చి ఇలా కట్ చేసి వేసుకోండి. వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లో చింతపండు నీళ్లు పోసుకోవాలి. మరి ఈ చింతపండుని ఎక్కువ అంటే పులుపు ఎక్కువ ఉండేటట్టు వేసుకోవద్దు. చూసి వేసుకోండి మీరు పులుపు ఎంత తినగలరో. ఈ చింతపండు నీళ్లు కూడా పోసుకొని బాగా కలుపుకోండి.
ఉప్పు కారం అన్ని కరెక్ట్ గా ఉన్నాయా లేదా చూసుకొని కారం ఉప్పు సరిపోకపోతే కొంచెం వేసుకోండి. చింతపండు వాటర్ కూడా వేసిన తర్వాత ఒకసారి మొత్తం కలుపుకున్నాం కదా, ఇప్పుడు దీనికి మూత పెట్టి మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని ఒక 2 నిమిషాలు ఉడకనివ్వండి. 2 నిమిషాల తర్వాత మూత తీసి చూడండి. చూసారా ఆయిల్ పైకి తేలుతూ మనకి బాగా ఉడికిపోయింది కూర అనేది. ఇప్పుడు దీంట్లో లాస్ట్ గా వంకాయలు వేసేసుకోండి. అలాగే ఒక 1/2 గ్లాస్ దాకా వాటర్ పోసుకోండి. ఇలా వాటర్ ఈ వంకాయలు వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి మొత్తం. ఇలా వాటర్ పోసి కలుపుకునేటప్పుడే మీరు 1 టీ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసి కలుపుకోండి. నేను గరం మసాలా వేసాను, ఆ బిట్టి కట్ అయిపోయిందండి, మీకు చూపించలేకపోతున్నాను. ఇలా కలుపుకొని ఇప్పుడు దీనికి మూత పెట్టండి. మూత పెట్టి సిమ్ లో పెట్టి 5 నిమిషాలు ఉడకనివ్వండి. ఆయిల్ మనకి బాగా పైన తేలేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు మూత తీసి చూడండి. ఇలా ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకున్న తర్వాత దీంట్లో లాస్ట్ గా కొత్తిమీర చల్లుకోండి. కొత్తిమీర చల్లి స్టవ్ ఆఫ్ చేసుకొని మొత్తం ఒకసారి కలుపుకొని వేడి వేడిగా అన్నంలో తినండి. చాలా రుచిగా ఉంటుంది, తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుందండి. నిజంగా ఒకసారి చేసుకొని తిన్నారంటే మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు, అంత రుచిగా ఉంటుంది. ఇప్పుడు మన సెకండ్ రెసిపీగా వంకాయ వేపుడు తయారీ విధానాన్ని చూపిస్తానండి. ఇది రైస్ లోకి, పప్పుచారు, టమాటా పప్పు, దోసకాయ పప్పు ఇలాంటి పప్పుల్లోకి సైడ్ డిష్ గా చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ముందుగా ప్యాన్ వేడి చేసుకొని దీంట్లో 2 లేదా 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఇప్పుడు ఆయిల్ కాగిన తర్వాత దీంట్లో 1 టీ స్పూన్ దాకా పోపు దినుసులు వేసుకోండి. ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు అన్ని కలిపి 1 టీ స్పూన్ వేసుకున్నాను. ఈ పోపు దినుసులు ఇలా వేగిన తర్వాత దీంట్లో 2 రెమ్మల కరివేపాకు వేసుకోండి. దీంట్లోనే 2 పచ్చిమిర్చి, పెద్ద సైజు 1 ఉల్లిపాయని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. ఈ ఉల్లిపాయ ముక్కలు వేసుకున్న తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ ఉల్లిపాయ ముక్కలు కాస్త మగ్గేంత వరకు వేయించుకోండి. ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కలు ఇలా కాస్త మగ్గాయి కదా, ఇప్పుడు దీంట్లో 1/2 కిలో వంకాయలు వేసుకోవాలి. ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. ఆల్రెడీ నేను కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో వేసి పెట్టుకున్నానండి. ఈ వంకాయ ముక్కలన్నీ వేసుకోండి. 1/2 కేజీ తీసుకున్నాను ఇక్కడ నేను. ఈ వంకాయల్ని ఇలా ముందుగా కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో వేసి పెట్టుకోవడం వల్ల కలర్ మారకుండా ఉంటాయండి. ఇలా వంకాయ ముక్కలన్నీ వేసుకున్న తర్వాత దీంట్లో కొద్దిగా ఉప్పు వేసుకోండి. దీంట్లోనే 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని మొత్తం బాగా కలుపుకోండి. ఇప్పుడు ఇలా ఒకసారి మొత్తం కలుపుకున్న తర్వాత ఈ ప్యాన్కి మూత పెట్టి ఫ్లేమ్ని సిమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టుకొని వంకాయ ముక్కలు బాగా మగ్గనివ్వాలండి. మధ్య మధ్యలో మీరు ఇలా మూత తీసుకొని ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని మగ్గించుకోండి. అలా మగ్గించుకోవడం వల్ల అడుగున మాడకుండా ఉంటుంది, అలాగే వంకాయ ముక్కలన్నీ బాగా మగ్గుతాయి. ఇప్పుడు ఇలా ఒక మిక్సీ జార్ తీసుకొని దీంట్లో 2 టేబుల్ స్పూన్ల దాకా ఎండు కొబ్బరి ముక్కలు వేసుకోండి. దీంట్లోనే 1/20 దాకా వెల్లుల్లి రెమ్మలు వేసుకోండి. 2 టీ స్పూన్ల కారం వేసుకోండి. మీరు కారానికి బదులు ఎండుమిరపకాయలైనా వేసుకోవచ్చు, అలాగే ఇంకొంచెం కారం ఎక్కువ కావాలన్నా వేసుకోవచ్చు. దీంట్లోనే కొద్దిగా ఉప్పు వేసుకోండి. ఆల్రెడీ మనం వంకాయలు వేయించేటప్పుడు ఉప్పు వేసున్నామండి, అందుకని చూసి వేసుకోండి ఉప్పు. ఇవన్నీ వేసుకున్న తర్వాత మెత్తగా మిక్సీకి వేసుకోండి. చూడండి ఈ విధంగా మిక్సీకి వేసుకొని ఈ కొబ్బరి కారాన్ని పక్కన పెట్టుకోండి. ఈలోపు మనకి వంకాయలు కూడా బాగా మెత్తబడి ఉంటాయి. చూడండి వంకాయలు కూడా బాగా ఉడికిపోయాయి కదా. ఇలా వంకాయ ముక్కలు ఫ్రై అయిన తర్వాత దీంట్లో మనం ముందుగా మిక్సీకి వేసి పెట్టుకున్న ఈ కొబ్బరి కారాన్ని వేసుకోండి. ఈ కొబ్బరి కారానికి బదులు మీరు పప్పుల పొడి కూడా వేసుకోవచ్చు అండి. పప్పుల పొడి వేసుకున్నా కానీ టేస్ట్ బాగుంటుంది, లేదా ఇలా చేసుకున్నా కానీ బాగుంటుంది. ఎలా చేసుకున్నా ఈ వంకాయ ఫ్రై అనేది టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ కొబ్బరి కారం మొత్తం వేసుకున్న తర్వాత ఈ వంకాయ ముక్కలకి బాగా పట్టేటట్టు కలుపుకోండి. అంతే అండి, చాలా సింపుల్. దీంట్లో ఇంకా మనం ఏం యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పప్పుచారు, టమాటా పప్పు, దోసకాయ పప్పు ఇలాంటి వాటిల్లో నంచుకొని తిన్నా చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నంలో కూడా డైరెక్ట్గా వేసుకొని తిన్నా కానీ సూపర్గా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మన 3వ రెసిపీ వచ్చేసి గుత్తి వంకాయ ఉల్లి కారం అండి. పేరు వింటేనే నోట్లో నీళ్లు ఊరిపోతున్నాయి కదూ, చాలా బాగుంటుంది టేస్ట్ రైస్లోకి. ఇప్పుడు తయారీ విధానాన్ని చూపిస్తాను, మీరు ట్రై చేయండి. ఫస్ట్ 1/4 కిలో వంకాయలు తీసుకొని ఇలా వాటర్లో వేసి పెట్టుకోండి. శుభ్రంగా కడిగిన తర్వాత దీంట్లో కాస్త ఉప్పు వేసుకోండి. వంకాయలు కరునెక్కకుండా ఉంటాయి. ఈ ఉప్పు వేసుకున్న తర్వాత ఈ వంకాయల్ని మనం గుత్తి వంకాయకి ఎలా అయితే కట్ చేసుకుంటామో 4 భాగాలుగా ఆ విధంగా కట్ చేసుకోండి. ఇలా అన్ని వంకాయలు కట్ చేసుకొని వీటిని పక్కన పెట్టుకోండి. వంకాయలు మీరు ఎంచుకునేటప్పుడు కూడా కాస్త చిన్న సైజు తీసుకున్నారనుకోండి మనకి త్వరగా మగ్గిపోతాయి, పెద్ద సైజు అయితే కొంచెం టైం తీసుకుంటాయి మగ్గడానికి. ఇలా అన్ని కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇలా ఒక గిన్నె తీసుకోండి. ఈ గిన్నెలో పెద్ద సైజు 2 ఉల్లిపాయలు నేను ఇలా కట్ చేసి పెట్టుకున్నానండి.
మీడియం సైజ్ అయితే ఒక 3 తీసుకోండి, పెద్ద సైజు 2 సరిపోతాయి. కొంచెం ఉల్లిపాయలు నేను ఎక్కువే వేసుకుంటున్నాను, టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ ఉల్లిపాయ ముక్కలన్నీ ఈ గిన్నెలో వేసేసుకోండి. దీంట్లో కొత్తిమీర తరుగు కొంచెం వేసుకోండి. ఒక చిన్న కట్ట కొత్తిమీర తీసుకున్నానండి, ఇలా సన్నగా తరిగి పెట్టుకున్నాను. వెల్లుల్లి రెమ్మలు ఒక 7 లేదా 8 వెల్లుల్లి రెమ్మలు తీసుకొని ఇలా కచ్చపచ్చగా దంచి వేసుకోండి. పసుపు 1/2 టీ స్పూన్, కారం 1.5 టీ స్పూన్ వేసుకుంటున్నాను. మీరు ఇంకా కారం ఎక్కువ కావాలంటే వేసుకోవచ్చు. జీలకర్ర పొడి 1/2 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్. ఈ జీలకర్ర ధనియాలు నేను వేయించి పొడి చేసి పెట్టుకుంటానండి ఇంట్లో, నేను అవి వేసుకుంటున్నాను. మీరు మామూలుగా మార్కెట్లో దొరికే జీలకర్ర ధనియాల పొడి అయినా వేసుకోవచ్చు, కానీ వేయించి పొడి చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. దీంట్లోనే మీ రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. ఇవన్నీ వేసుకున్న తర్వాత బాగా చేతితో ప్రెస్ చేస్తూ బాగా కలుపుకోండి. ఈ విధంగా మొత్తం బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ వంకాయను ఒక్కొక్క దాన్ని తీసుకొని ఈ మధ్యలో కూరుకోవాలి. ఈ విధంగా మధ్యలో పెట్టుకోండి, ఫుల్గా పెట్టుకోండి. ఈ విధంగా వంకాయ మొత్తం ఫుల్గా నింపుకున్న తర్వాత వీటిలన్నింటినీ ఒక ప్లేట్లో పెట్టి పక్కన పెట్టుకోండి. అన్నీ ఇదే విధంగా పెట్టుకోండి. చూడండి, అన్నీ ఈ విధంగా రెడీ చేసి పెట్టుకోండి. కొంచెం మిగిలిందండి ఈ ఉల్లిపాయ కారం, దీన్ని మనం ఈ వంకాయల పైన వేసుకోవచ్చు. ఇప్పుడు మిగతా ప్రాసెస్ చూద్దాం. ఇప్పుడు స్టవ్ పైన ఇలా బాండిల్ పెట్టుకొని దీంట్లో ఒక 3 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోండి. ఈ ఆయిల్ వేడెక్కిన తర్వాత 1 టేబుల్ స్పూన్ దాకా పోపు దినుసులు వేసుకోండి. ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు అన్నీ కలిపి వేసుకున్నాను. పోపు దినుసులు వేగిన తర్వాత పచ్చిమిర్చి ఒక 2 పచ్చిమిర్చి వేసుకోండి. అలాగే 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకోండి. కరివేపాకు కూడా వేసి వేగిన తర్వాత ఈ వంకాయల్ని ఈ విధంగా ఒక్కొక్కటిగా వేసుకోండి ఆయిల్లో. ఈ వంకాయల పైన మిగిలిపోయిన ఈ ఉల్లిపాయ ముక్కలు ఇవన్నీ వేసేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత సిమ్లో పెట్టుకోండి. ఇవన్నీ వేసుకున్న తర్వాత సిమ్లో పెట్టుకొని ఆవిరి పోకుండా మూత పెట్టండి. సిమ్లోనే ఉడికించాలి, మధ్య మధ్యలో మనం తిప్పుకుంటూ ఉండాలి, చక్కగా వేగుతాయి. ఏ మాత్రం వాటర్ యాడ్ చేయకూడదండి, వాటర్ యాడ్ చేస్తే టేస్ట్ పోతుంది. అందుకని వాటర్ లేకుండానే ఈ ఆయిల్లోనే మగ్గించుకోవాలి. మధ్య మధ్యలో ఈ విధంగా మూత తీసి కింద నుంచి పైకి, పైనుంచి కిందకి కలుపుకోండి. మెల్లగా కలుపుకోండి. ఇలా ఒకసారి మొత్తం కలుపుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టండి. ఇదే విధంగా మీరు ఈ వంకాయలు మగ్గేంత వరకు సిమ్లోనే పెట్టుకొని మధ్య మధ్యలో మూత తీసి కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకుంటూ ఉండాలి. ఇప్పుడు మూత తీసి చూడండి, చూసారా వంకాయ కూడా మనకి బాగా మగ్గిపోయింది, ఉల్లిపాయ కూడా బాగా మగ్గిపోయింది. చూడండి వంకాయ ఎంత బాగా మగ్గిందో. ఒక వంకాయని ఇలా ప్రెస్ చేసి చూసారంటే ఈజీగా కట్ అయిపోతుంది కదా, చక్కగా మగ్గిపోయింది. ఇలా మగ్గితే సరిపోతుంది. ఇలా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతే, చాలా సింపుల్ అండి. ఒక 10 లేదా 15 నిమిషాలు మీకు టైం తీసుకుంటుంది. అన్నంలో చాలా రుచిగా ఉంటుంది, తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మన 4వ రెసిపీ వచ్చేసి వంకాయ పల్లీ కారం ఎలా తయారు చేసుకోవచ్చో చూపిస్తానండి. ఇది కూడా అన్నంలోకి చాలా బాగుంటుంది, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇప్పుడు తయారీ విధానాన్ని చూపిస్తాను. ముందుగా ప్యాన్ వేడి చేసుకొని 2 లేదా 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఈ ఆయిల్ వేడెక్కిన తర్వాత దీంట్లో 1 టేబుల్ స్పూన్ దాకా పోపు దినుసులు వేసుకోండి. ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు అన్ని కలిపి 1 టేబుల్ స్పూన్ వేసుకోండి. ఈ పోపు దినుసులు అన్నింటినీ లైట్గా వేగనివ్వండి. చూడండి పోపు దినుసులు ఇలా వేగిన తర్వాత దీంట్లో 2 రెమ్మల కరివేపాకు వేసుకొని ఈ కరివేపాకు కూడా వేగిన తర్వాత కట్ చేసుకున్న వంకాయ ముక్కలు వేసుకోవాలి. ఈ వంకాయల్ని 1/4 కేజీ తీసుకున్నానండి నేను. 1/4 కేజీ వంకాయలు తీసుకొని ఇలా 4 భాగాలుగా కట్ చేసుకొని ఉప్పు నీటిలో వేసి పెట్టుకున్నాను. అలా ఉప్పు నీటిలో వేసి పెట్టుకోవడం వల్ల మనకి కలర్ మారకుండా ఉంటాయి. ఇలా ఈ వంకాయ ముక్కలన్నీ ఆయిల్లో వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం బాగా కలుపుకోండి. ఇలా ఒకసారి మొత్తం కలుపుకున్న తర్వాత దీంట్లో మీడియం సైజు ఒక ఉల్లిపాయని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకొని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి 2-3 నిమిషాలు బాగా వేగనివ్వాలి. ఈ వంకాయ ముక్కలు ఇలా వేగేటప్పుడే దీంట్లో మీ రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని వేయించుకోండి. మా అమ్మ అయితే ఉల్లిపాయలు, వంకాయ ముక్కలు 2 ఒకటేసారి వేసి వేయించుకుంటారండి. మీకు ఇలా ఇష్టం లేకపోతే ఆయిల్లో ముందుగా ఉల్లిపాయ ముక్కలు వేయించుకొని తర్వాత వంకాయ ముక్కలు వేసుకొని వేయించుకోవచ్చు. అమ్మ అయితే ఇలా 2 కలిపే వేయిస్తుందండి. ఇలా 1-3 నిమిషాలు వేగిన తర్వాత మీకు ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు దీంట్లో 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని మొత్తం బాగా కలుపుకోండి. ఇలా మొత్తం బాగా కలుపుకున్న తర్వాత ఈ ప్యాన్కి మూత పెట్టి ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకుని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ వంకాయ ముక్కలు బాగా మగ్గేంత వరకు ఉంచుకోవాలి. మధ్య మధ్యలో కలపండి, లేకపోతే అడుగున మాడిపోతుంది. ఈ వంకాయ ముక్కలు మగ్గేలోపు పల్లీ కారాన్ని తయారు చేసుకోవడం కోసం ఇలా ఒక మిక్సీ జార్ తీసుకొని దీంట్లో 3 లేదా 4 టేబుల్ స్పూన్లు పల్లీలు తీసుకోండి. ఆల్రెడీ వేయించి పెట్టుకున్నానండి నేను ఈ పల్లీలు, వేయించి పొట్టు తీసి పెట్టుకోవాలి. అలాగే వేయించిన ధనియాలు 1 టీ స్పూన్, వేయించిన జీలకర్ర 1 టీ స్పూన్, ఇవన్నీ నేను ఆల్రెడీ వేయించి పెట్టుకున్నానండి. 10 దాకా వెల్లుల్లి రెమ్మలు వేసుకోండి.
దీంట్లోనే ఒక టీ స్పూన్ కారం వేసుకోండి. ఈ కారం నేను ఎంత వేసానో అంతే వేసుకోకుండా మీరు కారం ఎంత తినగలరో చూసుకొని వేసుకోండి. వీటన్నింటినీ కలిపి మిక్సీకి వేసుకోండి. చూడండి ఈ విధంగా మిక్సీకి వేసుకోవాలి. మరీ మెత్తటి పౌడర్ లాగా చేసుకోకండి. అక్కడక్కడ మనకి చిన్న చిన్న పలుకులుగా ఈ పల్లీలు తగులుతూ ఉండాలి. అలా వచ్చేటట్టు మిక్సీకి వేసుకొని పక్కన పెట్టుకోండి. ఈలోపు మనకి వంకాయ ముక్కలు కూడా బాగా మగ్గుంటాయి. మూత తీసి ఒకసారి మొత్తం బాగా కలుపుకోండి. బాగా మగ్గిపోవాలండి. చూడండి ఒకటి కట్ చేసి చూపిస్తున్నాను. ఈజీగా కట్ అయిపోతుంది కదా. ఈ విధంగా బాగా మగ్గాలి వంకాయ ముక్కలు. ఇలా మగ్గిన తర్వాత దీంట్లో మనం ముందుగా మిక్సీకి వేసి పెట్టుకున్న ఈ పల్లీ పౌడర్ మొత్తం వేసుకోవాలి. ఈ పల్లీ పౌడర్ మొత్తం వేసుకున్న తర్వాత ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోండి. చూసారా ఈ పల్లీ పౌడర్ అనేది ఈ వంకాయ ముక్కల్లో బాగా పూర్తిగా కలిసిపోయేదాకా కలుపుకున్న తర్వాత లాస్ట్లో సన్నగా తరిగిన కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసి మొత్తం బాగా కలుపుకోండి. అంతే, చాలా సింపుల్ అండి. ఇలా మొత్తం బాగా కలుపుకున్న తర్వాత వేడివేడి అన్నంలో కానీ లేదా పప్పుచారు రసం ఇలాంటి వాటిల్లో సైడ్ డిష్గా కానీ నంచుకొని తినండి. సూపర్గా ఉంటుందండి టేస్ట్, చాలా బాగుంటుంది టేస్ట్. తప్పకుండా ట్రై చేయండి, మీ అందరికీ బాగా నచ్చుతుంది.